Hi learners, welcome back to Smarter Everyday Overlearning Spoken English Classes. Dear learners, up to now, manam cheppukuntunnadi enti, emem cheppukunnam, em discuss chesamo ante, tenses, 12 tenses lo manaki ippati varaku simple present tense ayindi, present continuous tense ayindi, present perfect tense third one and fourth one is present perfect continuous tense also completed and fifth one. Past tense lo simple past discuss chesamo and past continuous tense ayindi. Past perfect tense అనేది previous class లో discuss చేయడం జరిగింది and now in this session past perfect continuous tense గురించి మనం చెప్పుకోబోతున్నాము and మీరు నేర్చుకోబోయేది ఏంటి అంటే దీనిలో negative sentences ఎలా చెప్తాము and questioning ఎలా అడుగుతాము regularly general గా past perfect continuous tense అనేది మనం ఏ situations లో యూస్ చేస్తాము అనేది ఈ class లో మీరు నేర్చుకోబోతున్నారు okay and this is the continuation session కాబట్టి మీరు ఏంటి అంటే ప్రీవియస్ క్లాసెస్ తరువగా చూసిన తర్వాత అవి మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత అండ్ ఈ క్లాస్ గనుక మీరు చూస్తే యు కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ మై టాపిక్స్ ఓకే లెట్స్ స్టార్ట్ అవుట్ టుడేస్ సెషన్ అబౌట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈ టెన్స్ అనేది మనం రెగ్యులర్లీ ఎక్కడ యూజ్ చేస్తాము వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ టెన్స్ అనేది చూద్దాం ఓకే స్టూడెంట్స్ రైట్ అండ్ హియర్ వాట్ ఈస్ ద మెయిన్ స్ట్రక్చర్ ఐ హావ్ రిటన్ హియర్ స్ట్రక్చర్ అంటే ఏంటి బేసికలీ మనం రెగ్యులర్లీ యూజ్ చేసే సెంటెన్సెస్లో బేసిక్ స్ట్రక్చర్ అన్నమాట అంటే ఈ ఫామ్ని యూజ్ చేసి మనం సెంటెన్సెస్ అనేది చెప్తూ ఉంటాం ఓకే దిస్ ఈస్ ద మెయిన్ స్ట్రక్చర్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ఇక్కడ హ్యాడ్ ప్లస్ బీన్ ఉంటుంది ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ దట్ ఈస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ హియర్ V1 plus ing అంటే V4 form అన్నమాట verb form లో V4 form ని మనం ఇక్కడ యూజ్ చేస్తాము ఓకే అండ్ హియర్ ద టెన్స్ డెఫినేషన్ అసలు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి అనేది చూద్దాం రైట్ ద పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఈస్ యూస్డ్ ఫర్ అన్ యాక్షన్ దట్ బిగ్యాన్ బిఫోర్ ఎ సర్టెన్ పాయింట్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూడ్ and continued up to that time okay and the past perfect continuous is used for an action that began before a certain point in the past ante manam by this time of yesterday ninna ee time ki exactly idi jarugutu undi ante inka jaragaledu jarugutu undi finish ayipoledu but action finish ayindi but ninna ee time ki action anedi jarugutu undi ani cheppinappudu manam past perfect continuous tense ni use chestamu okay Let's see the example for this. At the time, he had been writing a novel for 2 months. At the time, he had been writing a novel for 2 months. Here, meeru structure chuste, he had been plus V1 plus ing form anedi undi. He had been writing a novel for 2 months. Okay? And ante aa time lo tanu ee time ki నోవెల్ అనేది రాస్తూ ఉన్నాడు ఈ హ్యాడ్ బీన్ రైటింగ్ అట్ దట్ టైమ్ అన్నం ఆ టైం కి ఆ సిచ్యువేషన్ కంప్లీట్ జరిగిపోయింది యాక్షన్ మనం ఇప్పుడు దాన్ని చెప్తున్నాం అనమాట కన్వే చేస్తున్నాం అనమాట అండ్ ఎగ్జాంపుల్ నంబర్ 2 వన్ మిస్టర్ ముఖర్జీ కేమ్ టు ద స్కూల్ ఇన్ 1995 మిస్టర్ ఆనంద్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ టీచింగ్ దేర్ ఫోర్ 5 ఇయర్స్ ఓకే వన్ ఎప్పుడైతే ముఖర్జీ కేమ్ టు స్కూల్ స్కూల్కి వచ్చారో 1995లో అప్పటికేంటి మిస్టర్ ఆనంద్ హ్యాడ్ బీన్ టీచింగ్ 5 ఇయర్స్ నుంచి తను అక్కడ టీచింగ్ చేస్తూ ఉన్నారు బట్ ముఖర్జీ ఆ టైంకి స్కూల్కి వచ్చేసరికి తను ఇంకా వర్క్ చేస్తూ ఉన్నారు టీచింగ్ చేస్తూ ఉన్నారు ఓకే అంటే ఇక్కడ ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏంటి మిస్టర్ ఆనంద్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ టీచింగ్ ఆయన అక్కడ ఆల్రెడీ ఉన్నారు టీచ్ చేస్తున్నారు కాబట్టి అది ఫస్ట్ యాక్షన్ అని చెప్తాం సెకండ్ వన్ ముఖర్జీ కేమ్ టు స్కూల్ అనేది సెకండ్ యాక్షన్ అని చెప్తాం ఓకే దిస్ ఈస్ అబౌట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే జస్ట్ లైక్ డెఫినిషన్ అండ్ ద ఎగ్జాంపుల్ అండ్ నెక్స్ట్ వన్ సీ హియర్ మై డియర్ వన్ సమ్ ఎగ్జాంపుల్స్ ఐ హావ్ రిటన్ హియర్ సీ ఫస్ట్ వన్ ఐ హ్యాడ్ బీన్ రైటింగ్ హియర్ ఐ ఈస్ ద సబ్జెక్ట్ and had been plus v1 plus ing v1 plus ing ing form undi so v1 verb form nen ikkada write ane verb teeskunanu so writing and the same sentence if you want to say in a negative
I had not been writing అని వస్తుంది. Had తర్వాత సింప్లీ మనం not అనేది యాడ్ చేస్తే నెగటివ్ సెంటెన్స్ అయిపోతుంది. అండ్ ద సేమ్ సెంటెన్స్ ని మనం క్వశ్చన్ చేయాలి అంటే had I been writing? Had I been writing? నేను రాస్తున్నానా? Had I been writing? అంటే ఇది మొత్తం పాస్ట్ లోనే ఫినిష్ అయి ఉండాలి. Had I been writing at that time? నేను ఆ టైం కి రాస్తూ ఉన్నానా అని క్వశ్చన్ చేసినట్టు. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద నెగటివ్ వన్. అండ్ లెట్స్ సీ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. వీ హ్యాడ్ బీన్ స్లీపింగ్. నెగటివ్ సెంటెన్స్ చూస్తే వీ హ్యాడ్ నాట్, ఓకే, హ్యాడ్ నాట్ బీన్ స్లీపింగ్ అని వస్తుంది. అండ్ హ్యాడ్ వీ బీన్ స్లీపింగ్, మనం పడుకున్నామా, హ్యాడ్ వీ బీన్ స్లీపింగ్ అని వస్తుంది పాస్ట్ ఫామ్. ఓకే, నెక్స్ట్ వన్. You had been listening. నువ్వు వింటూ ఉన్నావు. బై దిస్ టైమ్ ఆఫ్ ఎస్టర్డే కానీ అట్ దట్ టైమ్, ఆ టైంలో నువ్వు వింటూ ఉన్నావు. హ్యాడ్ యూ బీన్ లిసనింగ్, నువ్వు ఆ టైంకి వింటూ ఉన్నావా అని క్వశ్చన్ చేస్తాం. ఓకే, అండ్ యూ హ్యాడ్ నాట్ బీన్ లిసనింగ్, నువ్వు ఆ టైంకి వినట్లేదు. యూ హ్యాడ్ నాట్ బీన్ లిసనింగ్ అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. They had been learning. వారు నేర్చుకుంటూ ఉన్నారు. అట్ దట్ టైమ్ దే హ్యాడ్ బీన్ లెర్నింగ్ అని చెప్తాము. నెగటివ్ సెంటెన్స్ లో దే హ్యాడ్ నాట్ బీన్ లెర్నింగ్. అండ్ ద క్వశ్చనింగ్ ఈజ్ హ్యాడ్ దే బీన్ లెర్నింగ్. ఓకే, హ్యాడ్ దే బీన్ లెర్నింగ్ అని చెప్తాము. నెక్స్ట్ సెంటెన్స్, హీ హ్యాడ్ బీన్ స్పీకింగ్. ఆ టైంకి, అట్ దట్ టైమ్ తను మాట్లాడుతూ ఉన్నాడు. హీ హ్యాడ్ బీన్ స్పీకింగ్. ఓకే, హీ హ్యాడ్ not been speaking, tana time ki maatladatledu. He had not been sleeping ani ostundi. And questioning enti ante had he been speaking, tanu at that time tanu maatladutu unnada aa time ki ani manam past lo jarigipoyina vishayamu past perfect continuous tense lo ee vidhanga cheptam. And next one, she had been reading. This is also past form. అందుకని మనకి హ్యాడ్ అనేది యాడ్ అయింది. నెగటివ్ ఫామ్ లో షీ హ్యాడ్ నాట్ బీన్ రీడింగ్ అని చెప్తాము. అట్ దట్ టైమ్ ఆమె చదవడం లేదు. హ్యాడ్ షీ బీన్ రీడింగ్ అని క్వశ్చన్ చేస్తాం. హ్యాడ్ షీ బీన్ రీడింగ్, తన టైంకి చదవడం లేదా, రైట్. అండ్ నెక్స్ట్ వన్, ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ అట్ దట్ టైమ్. బై దిస్ టైమ్ ఆఫ్ ఎస్టర్డే ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్. నిన్న ఈ టైంకి బాగా వర్షం పడుతుంది అని చెప్తున్నాము. కంటిన్యూస్, ఇక్కడ రైనింగ్ కదా కంటిన్యూషన్. అండ్ ఇట్ హ్యాడ్ నాట్ బీన్ రైనింగ్, నిన్న ఈ టైంకి వర్షం పడట్లేదు అని చెప్తున్నాము. అండ్ ఇక్కడ క్వశ్చనింగ్ చూస్తే హ్యాడ్ ఇట్ బీన్ రైనింగ్ బై దిస్ టైమ్ ఆఫ్ ఎస్టర్డే, ఎగ్జాక్ట్లీ నిన్న ఈ టైంకి వర్షం పడుతూ ఉందా అని క్వశ్చన్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్, సీత హ్యాడ్ బీన్ రైటింగ్ ఎ లెటర్ టు హర్ ఫ్రెండ్ అని చెప్తాం. ఓకే, దెన్ సీత హ్యాడ్ నాట్ బీన్ రైటింగ్ ఎ లెటర్ టు హర్ ఫ్రెండ్ అంటాం. అది నెగటివ్ ఫామ్ లో హ్యాడ్ సీత బీన్ రైటింగ్ ఎ లెటర్ టు హర్ ఫ్రెండ్ అని క్వశ్చన్ చేస్తాము. సీత నిన్న ఈ టైంకి లెటర్ రాస్తూ ఉందా అని చెప్పేసి క్వశ్చన్ చేయాలి అంటే ఈ విధంగా అనమాట. సో స్టూడెంట్స్, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ వాట్ ఐ హ్యావ్ రిటన్ అండ్ ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ నెక్స్ట్ వన్, యూసేజ్ ఆఫ్ దిస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. It is used to indicate an action that begins in the past continuous through a period of time until some other given past actions begins when the first action is going on. By this time of yesterday ante ninna exactly ide time ki ila jarugutu undi ani manam past perfect continuous tense use chesi vere valiki convey chestam anamata. And this is the structure about this past perfect continuous tense: subject plus had been plus v1 plus ing form plus object. Okay students, I hope you have understood up to now what are the examples explained to you. Past perfect continuous tense mainly manam cheppali ante past lo oka action anedi start ayi oka exact time varaku jarigindi, oka nirdishtamaina samayam varaku జరిగింది అని తెలియడానికి ఈ టెన్స్ ని మనం మోస్ట్ ప్రాబబ్లీ యూజ్ చేస్తాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఆ పని తర్వాత కూడా జరగటానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి.
ఎగ్జాక్ట్లీ ప్రీవియస్ డే పాస్ట్లో స్టార్ట్ అయింది బట్ ఫినిష్ అయిపోయింది అని కాదు, కానీ అప్ టు నౌ ఇప్పటి వరకు జరగడానికి కూడా ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అది కూడా మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో అయితే డిస్కస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే యూసేజ్ అండ్ ఎగ్జామ్ ఓర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. At 8 o'clock last night, I had been reading for 2 hours. Ikkada had been ochindi V1 form and reading. V1 read ikkada verb and ing form teeskunnam kada. Okay. And at 8 o'clock last night, it had been reading for 2 hours. Right. And ante last night gurinchi discuss chestunnam. Exactly at 8 o'clock. Nenu chavutu unnanu. ఓకే, అది ఫినిష్ అయింది, ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది అని. ఓకే, అది తర్వాత విషయం. ఫస్ట్ ఏంటి, మనం నిన్న జరిగిన విషయం గురించి, నిన్న ఈ టైంకి 8 o'clock నేను ఎగ్జాక్ట్లీ చదువుతూ ఉన్నాను అని చెప్పినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈస్ వెన్ ఐ సా హిమ్ హీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ హిస్ ఫ్రెండ్ ఓవర్ హాఫ్ ఎన్ అవర్. నేను తను చూసిన టైంకి వెన్ ఐ సా హిమ్, నేను ఎప్పుడైతే తను చూశానో, అది కూడా ప్రీవియస్ కదా, పాస్ట్ టెన్స్ కదా. He had been waiting for his friend. Tanu vala friend kosam wait chestu unnadu eppudu, half an hour nunchi ala wait chestu unnadu. When I saw him, nen chuse sariki ala jarugutundi ani cheppesi manam cheptam anamata. Okay, these are the examples for past perfect continuous tense. Okay dear learners, if you understand this class, you can share to your friends and you can convey your opinion and your views also in comment section. This is about our today's session, past perfect continuous tense regarding negative sentences and question sentences also, and the main structure also and usage of this tense where we have to use. Okay, right. Thank you for watching this channel and thank you so much. Please subscribe to this channel for my further updates for my next further classes of spoken English. Thanks for watching. Have a nice day.